దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. శ్రీ వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలకు శ్రీకాకుళం జిల్లా మందస్సులో సకల ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 22 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే పెరుమాళ్ల బ్రహ్మోత్సవాలకు వాసుదేవ స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 14వ శతాబ్దం నాటి ఈ ఆలయాన్ని శ్రీ ఉభయ వేదాంత ఆచార్య పీఠం ద్వారా శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో పునర్నిర్మించారు. ఉత్తరాంధ్ర వాసులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు నిత్య పూజలు భక్తి పర్యంతం చేయనున్నాయి. శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీఎస్ స్వామీజీల పర్యవేక్షణలో పెరుమాళ్ బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా చేయనున్నారు. వాసుదేవ పెరుమాళ్ యొక్క 10వ బ్రహ్మోత్సవాలు మనం రేపటి నుంచి ప్రారంభించుకోబోతున్నాం. క్షేత్రపాలకుడైన హనుమంతుడి యొక్క అభిషేకంతో, అలంకారంతో, అర్చనతో మనకు వైభవంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 23న మనకు వాసుదేవ పెరుమాళ్ యొక్క అభిషేకం అలంకారంతో, విశేషమైన అలంకారంతో, అర్చనతో మనకి ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాం. 24 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమం. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా చక్కగా వాళ్ళ మనసులో కలిగిన కోరికలన్నీ కూడా తీర్చేటట్టుగా వాసుదేవుడు మనకు సంసిద్ధుడు అవుతున్నాడు. ఈ బ్రహ్మోత్సవం అంటేనే ఆ వాసుదేవుడి యొక్క పుట్టినరోజున అర్థం. ఇది మనం పునఃప్రతిష్ఠ చేసుకున్న తర్వాత మనకి 2009లో మనం పునఃప్రతిష్ఠ చేసుకున్నాం. దాని తర్వాత ఇది 10వ సంవత్సరం బాలుడు అనమాట. అయినా 10వ సంవత్సరం పుట్టినరోజు మనం చేస్తున్నాం కాబట్టి అందరూ రండి, దర్శించండి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మనం వేద పండితులు, అలాగే ప్రబంధ పండితులు, వీళ్ళందరితో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అందించే సంగీత కళాకారులను పిలుస్తున్నాం. మీ అందరికీ తెలుసు మనకి కొమాండూరు రామాచార్య గారిని, సుప్రసిద్ధ పండితుడు అయిన, అలాగే మనకి ఫలాసఫర్ ఉండే రఘురామరాజు గారు, అలాగే తారక రామారావు గారు, ఇలా ఎందరో మహానుభావులు, ఒకరు పేరు చెప్పకూడదు, పేరు చెప్పకూడదు తప్పు అవుతుంది. చాలా మంది కార్యక్రమాలకి వస్తున్నాడు. అలాగే ఈ కార్యక్రమాలు చాలా వైభవంగా ఉదయం మనకి 6 గంటలకు మొదలు పెడితే రాత్రి సుమారుగా మనకి 8-8.5 గంటల వరకు మనకి జరుగుతూనే ఉంటుంది. దీంట్లో తిరువిధిలో గరుడోత్సవం, ముఖ్యంగా 25వ తారీఖున మనకి చంద్రదేవ స్వామి వస్తున్నారు ఎదుర్కోలోత్సవం జరిపించి, మనకి 26వ తారీఖున సంవత్సరానికి ఒకసారి జరుగుతున్న వైభవమైన వాసుదేవ పెరుమాళ్ల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనకి జరిపిస్తున్నారు. ఆ కళ్యాణం సేవించి అందరూ కూడా చక్కటి శుభఫలాలు పొందండి. 27న మన గోపాల సాగరంలో తెప్పోత్సవం, అలాగే రథోత్సవం పూర్వీధుల్లో. ఆ రోజున సాయంత్రం మహాపూర్ణాహుతి, మనకు మహాఫలితాలు అందించే రోజు. 1వ తారీఖున ఉత్సవాంత శ్రపణం. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా